ఖచ్చితంగా కర్ణాటకలో ఏదైతే గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ టోటల్ గా ఫెయిల్యూర్ అయిందో గ్యారంటీలు అనేటువంటి ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఒక మోసపూరితమైనటువంటి స్టోరీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను నేను తప్ప తెలంగాణకు దిక్కు లేదు అనే విధంగా ఒక నిజాం రాజులాగా ఒక రజాకార్ల రాజులాగా ఈరోజు కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు కాబట్టి రెండు పార్టీలకు నిజస్వరూపాన్ని వచ్చే దీపావళి తర్వాత విస్తృతంగా ఉద్రుతంగా పార్టీ జరిగేటువంటి బహిరంగ సభల ద్వారా వీళ్ళని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము.